Telangana Joint Action Committee పెద్దలకు అదేవిధంగా అఖిల పక్ష నాయకులందరికీ ఇక్కడికి వచ్చేసిన ఆర్టీసీ కార్మిక సోదరులకందరికీ పేరు పేరున క్షమించాలి. సభా అధ్యక్షులు అసతమ్మ రెడ్డి గారికి ఈరోజు గత వారం రోజులైతుందనుకున్నాం. కార్మిక సోదరు 5 రోజుల నుంచి దసరా పండుగ తెలంగాణలో అతిపెద్ద పండుగ, ఆ పండుగను కూడా జరుపుకోనియకుండా మీతోని చెలగాట మాడుతున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. ఆయన బతుకమ్మ అలా బిడ్డ బతుకమ్మ అయితే మంచి నడుస్తుంది. మన 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగులతోని పక్కనే ఉన్న పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో రోజుకు అలైబలై చేసుకుంటూనే ఉన్నాం. మళ్ళీ ఆయన చేసింది కదా అక్కడ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసుకోండు. ఆయనతో ఒక మాట అడిగి నువ్వు ఇక్కడ విలీనం చేస్తే అయిపోతుంది కదా, ఈ బట్టబాధ్యాతలు ఈ కుండకోని మాటలు ఎందుకు నీకు? ఎప్పుడు చూడు అడి చేతిలో వైకుంఠం, అబద్ధాలు, ఎదుటోని చెవుటలు, దద్దమ్మలు, లాగులు దరుస్తుని లాగులు దరిస్తే తెలంగాణ వస్తుంది. మీరందరు చేస్తే వచ్చింది తెలంగాణ. ఈ 10 జన్మలు ఎత్తినా తెలంగాణ రాదు. పార్లమెంట్లో ఎంపీల మంత్రం మేమున్నాం. ఆ రోజు ఆయన ఒక్కటే ఎంపీ, ఎప్పుడు పార్లమెంట్ ఏ కుర్చీలో కూడా కనిపించకపోతుండే. అరే మాకు మేము 6 నెలలు 3 ఏళ్ళు కాలేజీలు బైకాట్ చేసినట్టు పోయి రోజు అర్జెంట్ చేస్తుంటే పార్లమెంట్ను. మీకు ఇంత మీరు చేసేప్పటికీ అయింది. మీరు ఒక నశ ఆ దొంగల మంది కొట్టినట్టు మీరు ఆయన నశలో పడ్డారు. మీ అమ్మాయి ఆడ అబద్ధాలు, ఆయన అబద్ధాలు, ఆయన అబద్ధాలు మాట్లాడుతూ ఆయన నమ్మద్దు. ఆయన ఎప్పుడు ఏం చెప్తాడో ఆయనకే తెలియదు. ఇప్పుడు మీరు ఎవ్వరు కూడా ఆశ్చర్యం పడదు. మీ ఎంబడే భగవంతుడు ఉన్నాడు, అన్ని పార్టీల మనసులు ఉన్నాడు. అధర్మం అధర్మమే అవుతుంది, ధర్మం ధర్మమే అవుతుంది. ఈట్ కా జవాబ్ పత్తర్ సే ఖుదా బకస్ దేతా హై జిస్కా కిస్మత్ ఖరాబ్ హై, వో హర్గిజ్ నహీ బకస్తా జిస్కా నియత్ ఖరాబ్ హై. ఇస్కా నియత్ ఖరాబ్ హై, నియత్ మే ఖతరా జోలీ మే పత్తర్. సచ్చాయి చుప్ నహీ సక్తి బనావట్ కి ఉసులో సే, వో ఖుష్బో నహీ ఆ సక్తి కాగజ్ కే ఫూలో సే. అరే పొయ్యకాలం వచ్చింది. అప్పుడు ఆ రోజులలో అట్నేనాడు కోదండ మామని పట్టుకొని టీజీ వెంకటేశం మా కోదండమన్న అంటే చూడు బంగారం లాంటి ముద్దు అయిన కోదండమన్న అన్నాడు. ఆ కోదండమన్న ఇవాళ ఇన్వో అయిపోయిందా, జంగు పట్టిందా? టీజీ వెంకటేష్ మా కోదండమన్నను పట్టుకొని ఇంత మాట్లాడతావు, నీ ముఖం చూడు మా అన్న ముఖం చూడు అన్నాడు. నిన్నదాకా నరసన్న 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 చేయిచ్చేసాడు. నాయి నరసింహారెడ్డి నరసన్న ఆయనకే చేయించినాక మనకేం చేస్తాడు? కానీ మన చెయ్యే జాలం. ఆయన కొండ నాలుక మందు పెడితే ఉండ నాలుక పోతుంది. మీరందరూ ఉండరు, మీరు ధైర్యంగా ఉండరు. మీ ఎంపడ మేమున్నాము. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని 2 పర్యాలు నగరంలో ఎంపీ చేసినాం. ఆ మీట్ కా జవాబ్ పత్తరసేదే ఆ నూస్ బనికే జిస్కి ఇఫాదత్ అవాకరే, ఓ షమ్మ క్యా బుజే జిసే రోషన్ కుదాకరే. దేవుడు రోషన్ చేయదలుచుకున్నాక ఇక దాని ట్రాన్స్లేషన్ మీకు చెప్తున్నాయి. దేవుడు అమ్మవారు మనం ఎంకున్నాక ఈ మూర్ఖులతో ఏమవుతుంది మనకు? మీరందరు కూడా మీ అంత తెలంగాణ వచ్చింది కాదు. సోని అమ్మ కాలు మొక్కిండు, ఆయన అన్న నువ్వే అమ్మ అన్నాడు. సోని అమ్మకి చేయించాడు. ఆడ ఎన్ని అడదొడుకులు వచ్చినాయి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడానికి. వాళ్ళు పాస్ చేయనికుండా అడ్డుపడ్డారు, పేపర్ స్ప్రే కొట్టిరు. ఆయన మేమే లేకుంటే నాకు పట్టుకొని అన్నాడు. వీళ్ళందరూ పట్టుకొని నీ అంజనేయ రూపం చూపించాలి, అన్ని రూపం చూస్తే ఇక రోడ్డు మీదకి వచ్చేసింది. రూపాలు చూపిస్తేనే వచ్చింది తెలంగాణ. 5 నిమిషాలు గుంజుకుంటుండే పేపర్. అరే ఆయన ఈరోజు మీరు అనుకుంటున్నారు పెద్ద పెద్ద ఉద్యోగపతులకు కట్టబెడతాడు ఆర్టీసీ అని. ఆయనకు ఉద్యోగ పట్టాల మీద ప్రేమ ఉందనుకున్నావా? బడ్జెట్ అలా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఈయన కమిషన్ వస్తుంది. ఈ తరతరాల తినేతంత ఇప్పటికీ జమ అయిపోయింది. ఇంకేం ఏం చేస్తాడు? అది సికందర్ యాద్ రక్ సికందర్ తే ఓషిరే బులంతే జబ్ గయా తా దునియాసే దోనో హాత్ కాలేది. ఆయన ఆస్తి 24 ఒంటల మీద కాలు తాళం చేయలిపోతుండే అమ్మా.
అట్లా ఉంటే వైన్ పోతప్పుడు చేతులు కాదు. అందుకోసం ఎందుకు ఇదంతా పోయి ఎల్లకాలం బతకనికి వచ్చినాం. మంచి మంచి తురుంచీలు అందరూ ఉన్నారు, అయ్యా వస్తుములు పోయారు, దారా సింగ్ పోయిండు వరల్డ్ ఛాంపియన్, అందరం పోయేది ఒకరోజు. కానీ ఉన్నన్ని రోజులు న్యాయం చేయి అందరి పాప వాళ్ళ పండుగల పూట వాళ్ళకి తిప్పల పెడుతున్నావు, నీ ఉసురు కొట్టిపోతావు. పిల్లా జిల్లలు 50,000 వాళ్ళ మంది మని వాళ్ళ 50,000 ఒక్కొక్క ఆర్టీసీ ఉద్యోగిని ఇంకా 200 మంది దోస్తులు ఉంటారు మీకు తెలియదు. రోజు ఆర్టీసీ ఉద్యోగులు వస్తుంటే పోతుంటే నమస్తే అన్న నమస్తే ప్రతి ఊళ్ళో మీరు అలా చెయ్యిన ఎలక్షన్ అంటే ఓట్లు మళ్ళీ రావాలని గుర్తారు. ఏం మేలు చేసిందని ఇస్తున్నారు ఆయనకు, ఆయన తెస్తున్నారు ఎందుకు? ఓ నిదర్శనం ఇక్కడ కోదండ్రెడ్డి అంటే లక్షల మంది మన కార్యకర్తలు అంటే ఒక మన కోదండ్రెడ్డి అని అంటాడు, కోదండరామన్న అంటాడు, లక్షలు వాళ్ళ సకల జమైన సమ్మెలే కూడా నువ్వేడుంటుంది. ఆ దిమ్మసల బుద్ధి అది బుద్ధి భయప్రాంతం సృష్టించిందిగా తెలంగాణ వచ్చింది. నీ ఉన్నారు నీ ఫ్యామిలీలో ఉన్నారా ఆ రోజు? ఇవాళ నీ క్యాబినెట్ ఎంతమంది ఉన్నారు? ఇక వేరేలో గుత్తుతాగా గుత్తుత మినిస్ట్రీరా, అసలు ఇంజన్ ఆలింట్లోనే ఉంది, సెకండ్ ఇంజన్ ఆలింటే ఫైన్, అన్ని పవర్ఫుల్ అంతా ఉంది. కొత్త ఉంటే అసలు మనం చెరుకు కోసినాక రసం తీసి పడేసినాక పోర్ట్ఫోలియోలో ఇలా ఇచ్చేస్తాం. ఇంకా సరిపోదా నీకు? పోయి పోయి ఆర్టీసీ వాళ్ళతో పెట్టుకుంటారా బాబు? పోయే కాలం వస్తే గీదడక మౌత్పకారంతో షేర్కే తరపాత అంట, షేర్ అంటే మీరు. కనుక దయచేసి ఇక్కడ ఉన్న కార్మిక సోదరులు అన్ని వర్గాల వారు ఉన్నారు, కుల మతాలకు అతీతంగా ఊరు ఊరి నుంచి వచ్చిన 50,000 అంటే 50 లక్షల మంది అంత ఎఫెక్ట్ మీరు అంటే ఆళ్ళే కరిచేది పొగడతలేను నాయన. ఉన్నది ఉన్నది చెప్తున్నా, మీరు మంచిగా ఉన్నారు, మీ ఎంత మేము ఉన్నాం, అందరం ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మీద సత్తా ఉంది, భగవంతుడు మీ ఎంక, న్యాయం మీ ఎంక ఉంది, ధర్మం మీ ఎంక ఉంది. కనుక మీతో అన్యాయం చేసుకుంటే ఆయన బతకలేడు. కనుక మీ జీతాలు పెంచాలి, మీ డిమాండ్లు మీ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అన్ని డిమాండ్లను కూడా ఆయన తీర్చాలని ఈ వేదిక ద్వారా సభాధ్యక్షుల వారికి అఖిల పక్ష పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఎప్పుడు నీ నగరంలోనే ఇన్నే వాడు ఉంటాయి ఎమ్మెల్యే కోటర్లో ఎప్పుడు వెలుసూరి ఒక 100 మంది చేసుకుని వస్తూనే ఉంటా. లాయా క్యా లేక జాయింగే క్యా ఖాళీ ఆత్ ఆయే ఖాళీ ఆత్ జాయింగే. కనుక మేము ఇన్నే ఉంటా నగరంలో, మీరు నంబర్ ఉంటుంది ఎవరు చెప్పిన అంజన్ కుమార్ యాదవ్ అవైలబుల్ డిసిజన్ అల్లా 24 గంటే కుల్లా ఎమ్మెల్యే కోటలో 116 116 నంబర్ రాదు అంటే నేను చెప్పుకున్నా ఒకటి మళ్ళీ ఇంకసేపు వచ్చిన నువ్వు ఊరే కావటా నాన్న మీరు రాదు. మీ అందరికి సమయం ఇచ్చిన పెద్దలందరికీ ఆర్టీసీ ఉద్యోగులకు అందరికి కూడా ఎవరు కూడా మన బైసాబ్ చెప్పినట్టు అందరు కూడా ధైర్యంగా ఉండని మేమందరం మీ వెనకాల ఉన్నాం. సమ్మె తరఫున సభాధ్యక్షులకు ఇక్కడ ఉన్న మందకృష్ణ మాదిగన్న కూడా అప్పుడు ఆ రోజు కదా అందరి ఆశీర్వాదంతో వచ్చిండు ఆయన. ఇవాళ అందరినీ నైపచాంతో అన్నట్టు పెడుతుండే ముఖం ముంగటికి పోతుండే, అరే ఉన్నా పచానైతే తువి మా బయట నైపచానైతే కారైతా బాబు. ధన్యవాదాలు, నమస్కారాలు అన్న.